हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल एक्सवाइजेड ब्रेन। అమ్మఒడికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అండి. సో జస్ట్ ఇప్పుడే అంటే 13వ తారీఖు వచ్చిందండి ఇప్పుడు ఈరోజు. జస్ట్ వచ్చినంటే నేను మీకు పెడతా ఉన్నాను. సో ఏం చెప్తానంటే ఇక్కడ సో చాలామందికి అయితే అమ్మఒడి డబ్బులు అయితే ఇంకా ఇప్పటికీ పడలేదు. చాలామంది అంటే సఫర్ అవుతున్నారు. అమ్మఒడిని నమ్ముకొని కూడా చాలామంది ప్రైవేట్ స్కూల్లో చేర్పించారంట. వాళ్ళ కోసం సో ఫీజుల కోసం స్కూల్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళైతే ఫీజులు కట్టలేని పరిస్థితి ఉన్నారనేసి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ వచ్చేసింది. చాలామంది వాలంటీర్లు ఫోన్ చేసి అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంట, ఇంకా మాకే పడలేదు, వస్తుందని ఎక్కడికి వెళ్తుందనేసి చెప్తున్నారంట. సో దానికి సంబంధించి ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది జస్ట్ ఇప్పుడే. సో దాని గురించి మీకు అప్డేట్ ఇస్తున్నానండి. సో ఇప్పుడు తెలిసి నాకు తెలిసి దాదాపుగా కేవలం 30-40% మాత్రమే అమ్మఒడి అయితే క్రెడిట్ అయిపోయింది. ఇంకా చాలామందికి అయితే క్రెడిట్ అవ్వాల్సి అయితే ఉంది. సో చాలామంది వచ్చేసి మనకు ఏమైందంటే ఈసారి డిస్ట్రిక్ట్ వైజ్గా అంటే విడతల వారీగా మామూలుగా వచ్చేసి మనకు జూన్ 28 అయితే జగన్ గారు బటన్ నొక్కి అమ్మఒడి అయితే వేశారు. సో ఆ రోజు నుంచి కేవలం 20-30% మాత్రమే పడిపోయింది. రిమైనింగ్ 10% ఏమని చెప్పారంటే సో అందరికీ వస్తాయి, వెయిట్ చేయండి అని చెప్పారు. తర్వాత చాలామంది అడిగితే మళ్ళీ ఏం చెప్పారు, ఒక నోట్ వచ్చేసింది ఏమని, జూలై 10వ తారీఖు నుంచి జూలై 16వ తారీఖు వరకు అయితే ఇప్పటిదాకా ఎవరికైతే పడలేదు వాళ్ళందరికీ కూడా వేస్తారు అనేసి చెప్పారు. సో ఇప్పటికీ నాకు తెలిసి చాలా అంటే చాలా తక్కువ మందికే పడ్డది. ఎస్పెషల్లీ కర్నూలులో 60% చెప్పారు, కానీ కర్నూలులో కూడా 60% లేదు, చాలా తక్కువే ఉంది. అండ్ రిమైనింగ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ చాలా అంటే చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే స్టిల్ సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అన్నమాట. స్టేటస్లో కూడా చూస్తే కంప్లీట్గా ఏమైపోయింది, సో ఇంకా పడలేదు అనేసి చెప్తున్నారు. సో చాలామందికి లింక్స్ వచ్చాయి, మళ్ళీ ఎన్పిసిఐ లింకు, ఎన్పిసిఐ మ్యాపింగ్ అవ్వలేదు అని, ఈకేవైసీ అవ్వలేదని, సో ఇలా రకరకాల కారణాలు చెప్పి వాళ్ళు ఎవ్వరికీ పడలేదు. తర్వాత కరెంట్ బిల్స్ ఇలాంటి రావడం వల్ల కూడా వాళ్ళకి పడలేదని చెప్తున్నారంట. సో బట్ ఇప్పటికీ స్టిల్ అందరూ మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారు ఇంకా పడలేదు ఇంకా పడలేదని. సో మీకైతే ఐ హోప్ మీకు ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే కనుక మీకు దాదాపుగా జూలై 10వ తారీఖు నుంచి 16 లోపు అంటే ఇప్పటికి 12వ తారీఖు లోపు చాలా తక్కువ మందికి పడ్డాయి. మిగతా వాళ్ళకి 14, 15, 16 ఆ 3 రోజుల్లో పడిపోతుంది. ఒకవేళ కుదిరితే డేట్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అది ఎప్పటిదాకా అంటే కనుక 22 జూలై 22 వరకు అయితే అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్కి తప్పకుండా ఇస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కమెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.